So what you call hairline designing, or yes, what chaala mandi hair transplantation, technical ga, yes, it might yes, be the misused term. Yes. So in success rate ela undandi? Yeah, 100% untadandi. Enduku ante hair transplant treatment and self nenu cheptunnan, shifting itself nenu em antunnanu ante మన ఓన్ ఫాలికల్ని ఎక్కడైతే ముందు భాగంలో మనకు అవసరమైందో లేదంటే బట్టతలు ఎక్కడుందో అక్కడ మనం హెయిర్ షిఫ్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఆల్రెడీ పెరుగుతున్న జుట్టు ఉంటుంది, హెల్దీగా ఉన్న జుట్టు ఉంటుంది, ఓకే నైస్ బ్లడ్ సప్లై ఉన్న జుట్టు ఉందని మళ్ళీ మనం షిఫ్ట్ చేసి వేరే భాగంలో బ్లడ్ సప్లై క్రియేట్ చేసేసి ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఎలర్జీ రావటానికి కానీ లేదంటే అడ్వర్స్ రియాక్షన్ కానీ లేదా రిజెక్షన్ రావటానికి కానీ ఎటువంటి ఆస్కారం లేదు. మన బాడీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది, ఎలర్జీ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఫారిన్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అయితే ఎలర్జిక్ రియాక్షన్ కనపడతా ఉంటుంది. లేదు అంటే కనుక ఆ ఫారిన్ బాడీని ఎలిమినేట్ చేయడానికి బాడీ రిజెక్ట్ చేస్తుంది ఫారిన్ బాడీని, అప్పుడు రిజెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మన సొంత ఫాలికల్నే వెనక భాగం నుంచి ముందు భాగానికి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా 100% రిజల్ట్స్ అనేవి మనకు అచీవ్ అవుతాయండి. అట్ ద సేమ్ టైం రిజెక్షన్ కానీ లేదంటే ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ కూడా ఏమీ ఉండవు, కంప్లీట్ సేఫ్గా ఉంటుందండి ట్రీట్మెంట్ హెయిర్ షిఫ్టింగ్ అనే ట్రీట్మెంట్. అండ్ ఈ జుట్టు రాలిపోవడం లేకపోతే బట్టతలు అనేటువంటిది ఎక్కువగా ముందు భాగంలో వస్తుంటుంది కాబట్టి వెనక ఉండేటువంటి హెయిర్ని ముందరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ, ఐ మీన్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. డిజైనింగ్ అనేది ప్రోటోకాల్లో హెయిర్ లైన్ డిజైనింగ్ ద్వారా చేస్తూ ఉంటారు. సో ఇలా షిఫ్ట్ చేసిన హెయిర్ అనేటువంటిది పర్మనెంట్గా ఉంటుందండి. ఎస్, చూడండి ఇప్పుడు సహజంగా మనం చూస్తూ ఉంటాము ఫ్రంట్ భాగంలో ముందు భాగంలో మాత్రమే మనం జుట్టు కోల్పోతూ ఉంటాము. ఓకే, థిన్నింగ్ కానీ లేదంటే జుట్టు కోల్పోవటం కానీ ముందు భాగంలోనే జరుగుతూ ఉంటుంది. నేను ఇందా చెప్పినట్టుగా మన సొంత ఫాలికనే మనం ముందుకు షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి, అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ కూడా ఇట్స్ నాట్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి, అంటే కాంప్లికేటెడ్ సర్జరీ మాత్రం కాదు. ఇట్స్ దానికి ఒక కుట్టు ఉండదు, ఒక కట్టు ఉండదు, ఒక కుట్టు కూడా ఉండదండి. ఓకే, సో సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇది ఒక్క రోజులో చేసేసుకునే ట్రీట్మెంట్ అండి. జస్ట్ ఒక్క రోజులోనే జరిగిపోతుంది ట్రీట్మెంట్. అట్ ద సేమ్ టైం ఒక 2 days 3 days రెస్ట్ తీసుకున్న తర్వాత పేషెంట్ క్లయింట్లు తన వరకు తను చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అండి. అందుకే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుకనే ఈ ట్రీట్మెంట్ అంత సింపుల్గా ఉంటుంది, 1 dayలోనే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం 2-3 days తర్వాత క్లయింట్లు మళ్ళీ తన యొక్క రెగ్యులర్ వర్క్ ఏదైతే చేసుకుంటూ ఉంటాడో దానికి వెళ్ళిపోవచ్చు అండి. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ లైన్ డిజైనింగ్ ట్రీట్మెంట్కి కానీ కాంప్లికేషన్స్ చాలా తక్కువ, రిజల్ట్స్ కూడా 100% ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి.